ప్రపంచంలో ఏ రాజు మీరు చూసినా అలెగ్జాండర్ కావచ్చు హిట్లర్ కావచ్చు లేదా ఇంకా ఏ రాజు మీరు చూసినా వాళ్ళు వాడేటువంటివి గుర్రములు అండి వారి రథములు వాళ్ళు వాడతారు ప్రేమైన వాళ్ళరా మీరు మరీ ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ రోమన్స్ యొక్క ప్రైడ్ వారి యొక్క అతిశయము ఏదైనా ఉందా అంటే వారు వాడేటువంటి గుర్రములు అండి వారు వాడేటువంటి రథములు ప్రేమైన వాళ్ళరా మీరు ఫరో యొక్క రథము కూడా ఆయక ఈజిప్ట్లో మీరు చూసినట్లయితే ఎవరైనా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఆయక ఈజిప్ట్లో మీరు చూసినట్లయితే ఫరో యొక్క రథము కూడా బంగారుతో చేయబడి ఉంటుంది అంటే ఒక రాజు తన యొక్క గొప్పతనమును ఎలా చాటుతాడో తెలుసా తను వాడేటువంటి గుర్రములలో చాటుతాడండి తను వాడేటువంటి రథములలో చాటుతాడు తను వాడేటువంటి చారియట్స్ తెలియజేస్తాయి ఆ యొక్క రాజు యొక్క గంభీరము లేదా హోదా అతిశయం ఏంటిదండి అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రాజు అయిన యేసుక్రీస్తు ప్రేమైన వాళ్ళన ఏ గుర్రము తీసుకోలేదు ఏ రథము తీసుకోలేదు బైబిల్లో చూసినట్లయితే గాడిదను గాడిద పిల్లను యేసుక్రీస్తు చూసినట్లుగా మనం చూడగలమండి గాడిద పిల్లను యేసుక్రీస్తు చూసినట్లుగా మనం చూడగలము బైబిల్లో చూస్తాం యేసుక్రీస్తు ఎందుకు ఆ యొక్క గాడిద పిల్లను తీసుకున్నాడండి బైబిల్లో చూసినట్లయితే న్యాయాధిపతులు 10వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తాం అతనికి 30 మంది కుమారులు ఉండిరి వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు 30 ఊర్లు వారికుండెను నేటి వరకు వాటికి యాయూరు గ్రామములని పేరు చాలండి ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనలో ప్రేమైన వాళ్ళరా జాగ్రత్తగా మనం చూస్తాము న్యాయాధిపతుల కాలంలో యాయిరు అనేటువంటి న్యాయాధిపతి ఉండేటువంటి వాడు బైబిల్లో చూసినట్లయితే అతనికి 30 మంది కుమారులు ఉన్నారు ఆ ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క గాడిద పిల్ల ఉంది ఆ తర్వాత చూసినట్లయితే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం ఉందండి సో యాయిరు అనేటువంటి న్యాయాధిపతికి 30 మంది కుమారులు ఉన్నారు 30 గాడిద పిల్లలు ఉంటున్నాయి ఆ కుమారులకు 30 గ్రామములు ఉంటున్నాయి సో ఇక రాజు యొక్క కుమారులు వారు ఎలా తిరిగే వాళ్ళంట బైబిల్లో రాయబడింది కదా వారు గాడిద పిల్లలు ఎక్కేటువంటి వాళ్ళు అందుకే సొలొమోనును కూడా అభిషేకించినప్పుడు బైబిల్లో చూసినట్లయితే రాజు అనేటువంటి దావీదు ఏం చేస్తాడో తెలుసా ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించడం ప్రారంభిస్తాడండి అంటే నాకు అనిపించింది యేసుక్రీస్తు ఆ యొక్క మట్టలాది వారమున అండి ఎంత మెట్రికులస్ గా దేవుని వాక్యమును ఆయన చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా అంటే దేవుని వాక్యముతో తనను గూర్చిన చెప్పబడిన ప్రవచనమును కంపేర్ చేస్తుంటున్నాడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది లోకము ఏం చేస్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రపంచము ఈ రోజులలో ఎలా ఉంది మరి దేవుడు చూపిస్తుంటున్నాడు ప్రేమైన వాళ్ళరా అనేక సందర్భాలలో విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా దేవుని వాక్యమును పాటించకుండా మరి లోక పోకడలను పాటించేటువంటి వారుగా ఉంటారు దేవుని వాక్యమును ప్రక్కలోబెట్టి దేవుని యొక్క వాక్యమును లేదా వాగ్దానములను ప్రక్కలోబెట్టి లోకమును లేదా లోకములో ఉన్నటువంటి వాటిని పాటించేటువంటి వారుగా ఉంటారండి అయితే యేసుక్రీస్తు చూడండి ప్రేమైన వాళ్ళరా ఆయన రోమాలో ఒకవేళ పెద్ద పెద్ద గుర్రములు ఉండవచ్చు పెద్ద పెద్ద రథములు ఉండవచ్చు అయితే యేసుక్రీస్తు అలా చేయలేదండి ఆయన చిన్న గాడిద పిల్లని తీసుకున్నాడు కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యమును నెరవేరుస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు యొక్క మట్టలాదివారమున మీరు చూసినట్లయితే ఆయన చేస్తున్నటువంటి కార్యములు ఏదైనా ఉన్నాయంటే తనను గుర్చిన చెప్పబడిన ప్రవచనములను ఆయన నెరవేరుస్తున్నాడండి ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఈ మట్టలాదివారమున ప్రేమైన వాళ్ళరా వాట్ ఈస్ యువర్ రోల్ ఆన్ దిస్ పామ్ సండే ఈ మట్టలాదివారమున నీ యొక్క రోల్ ఏంటిదండి దేవుని వాక్యమును నువ్వు ఎంతగా పాటిస్తున్నావు దేవుని వాక్యమును నువ్వు ఎంతగా నెరవేరుస్తున్నావు అనేక మంది విశ్వాసులు తెలుసా ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యము కంటే ఈ లోకంలో ఉండే ఫ్యాషన్ వెంబడి పరిగెత్తుతుంటారండి దేవుని వాక్యములో ఉండేటువంటి వస్త్రములు ధరించకుండా ఆ యొక్క వస్త్రములు ఎలా ధరిస్తారో యేసుక్రీస్తు చూపిస్తాడండి అయితే అది కాకుండా ఈ లోకము ఫ్యాషన్ దిశగా వెళ్తుంది అనేక సందర్భాలలో దేవుని వాక్యము కంటే ఈ లోకంలో ఉండే ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు ప్రేమైన వాళ్ళరా ఎంతో అన్ఫార్చునేట్ థింగ్ అండి నాకు అనిపించింది యేసుక్రీస్తు ట్రెడిషన్స్ ని ఫాలో అవ్వలేదు ఆయన అనుకుంటే గుర్రములలో ఆయన వెళ్ళిండొచ్చండి బట్ హీ డిడ్ంట్ ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆయన రోమియోలు పరిపాలిస్తున్నారు కదా ఆయన రోమియోల యొక్క ట్రెడిషన్స్ ని ఫాలో అవ్వలేదండి బట్ జీసస్ బిగాన్ టు ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం
నియమములు పాటించడం ప్రారంభించాలండి. ఈరోజు మీరు చూసినట్లయితే విశ్వాసులు ఏం చేస్తుంటారో తెలుసా ప్రేమైన వాళ్ళరా? మరి ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు, వివాహము ఏ రోజు జరగాలి, ఏది మంచి రోజు వివాహమునకు చూస్తుంటారండి. మరణించినప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా ఏ రోజు మరి ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలి, ఏది మంచి రోజు చూస్తూ ఉంటారండి. మరి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయిన రోజున ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆహారము పెడుతుంటారు ప్రేమైన వాళ్ళరా. ప్రతి దానికి కూడా ఇల్లు దాటాలంటే ఒక సమయము, ఇంటిలోనికి రావాలి అంటే ఒక సమయము, ఇంటిలో ఉండే డబ్బు బయటికి తీసుకెళ్లాలంటే ఒక సమయము, బయట ఉన్నటువంటిది లోపలికి తీసుకుని రావాలంటే ఒక సమయము. ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యమును పాటించకుండా ఈరోజు విశ్వాసులు ఆచారములను పాటిస్తున్నారండి. డోంట్ ఫాలో ద ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును నువ్వు వెంబడించడం ప్రారంభించు.